వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి ఎన్నెన్నో ప్లాన్లు అయితే ఉంటాయి, కానీ మనకి మాత్రం సినిమానే ప్లాన్. నెక్స్ట్ ఈ వీకెండ్కి ఏం మూవీస్ వస్తున్నాయి అనేది మన ఫోకస్ మొత్తం దానిపైనే ఉంటుంది. అలాగే ఈ వీకెండ్లో వచ్చే మూవీస్ గురించి మనం మాట్లాడుకుందాం. మొదటి సినిమా హాక్సల, శ్రీసింహ నటించిన సినిమా ఇది. ఈ సినిమా డైరెక్టర్ వచ్చి ఇంతకుముందు ఒక సినిమా తీసుకున్నారు సూర్యకాంత్ అని, నిహారికను పెట్టి. ఆ సినిమా కూడా కొంచెం బాగానే ఉంటుంది, లవ్ స్టోరీ మీద తీశారు ఈ సినిమా. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి కాలభైరవ, అండ్ మ్యూజిక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలర్ ఫోటో కానీ, మత్తు వదలర కానీ, మొన్న వచ్చిన రీసెంట్ కార్తికేయ 2, ఆ సినిమాలో మ్యూజికే హైలైట్, వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్లా ఉంటుంది ఆ మూవీకి, కార్తికేయ 2కి. శ్రీసింహ ప్రతి సినిమా కూడా కొంచెం తన డిఫరెంట్ కాన్సెప్ట్తోనే మన ముందుకు వస్తూనే ఉంటారు. అట్లా చూసుకుంటే మత్తు వదలరా, ఇంకా మొన్న వచ్చిన దొంగలు ఉన్నారు జాగ్రత్త, తెల్లారితే గురువారం, అట్లా ఆయన సినిమాలన్నీ కొంచెం డిఫరెంట్గానే ఎంటర్టైన్మెంట్గానే ప్లాన్ చేస్తారు. కానీ మొన్న థ్రిల్లర్గా దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే సినిమాని అయితే తీయడం అయితే జరిగింది. ఆ సినిమా అనుకున్నంత విజయం అయితే అవ్వలేదు, డిసప్పాయింట్ అయితే చేసింది. ఇప్పుడు ఈ సినిమా మీదే ఆయనకి హోప్స్ ఉండి ఉంటాయి, చూడాలి సినిమా ఎలా ఉంటుందో. ట్రైలర్ అయితే బాగానే ఉంది, కామెడీగా కొంచెం సస్పెన్స్గా, అంటే ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో డిజైన్ చేసినట్టున్నారు, చూడాలి సినిమా ఎలా ఉంటుందో. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చి రంగబలి. ఇదైతే ట్రైలర్ నాకైతే బాగానే నచ్చింది, బాగా డిజైన్ చేస్తున్నారు, కామెడీగా కొంచెం యాక్షన్ సీన్స్తో బాగానే డిజైన్ చేస్తున్నారు. అదిగాక ఇది కొత్త డైరెక్టర్ ఫస్ట్ సినిమా, అది నాగ సూర్య గారు అంత కాన్ఫిడెంట్గా ఇచ్చారంటే, ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్ కానీ టీజర్స్ కానీ చూస్తే డైరెక్టర్ వర్క్ బాగానే ఉంది, చూడాలి సినిమా కూడా ఎలా ఉంటుందో. ఈ సినిమాలో సత్య గారి కామెడీ కూడా బాగానే ఉన్నట్టుంది, ఇప్పటికే ఆయనతో చేసిన ఇంటర్వ్యూ మంచి ట్రెండింగ్లో అయితే ఉంది. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సిహెచ్ గారు, ఆయన ఇప్పటికే ఫిదా కానీ, లవ్ స్టోరీ సినిమాలన్నీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. అండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంటుంది, ఈ సినిమాలో కూడా మ్యూజిక్ బాగానే ఉంది. నాగసూర్య ముందు వచ్చిన సినిమా అయితే డిసప్పాయింట్ చేసింది, కృష్ణ వింద విహారి సినిమా మీద కంపల్సరీ ఆయన హోప్ అయితే పెట్టుకుని ఉంటారు, చూడాలి ఎలాంటి విజయం సాధిస్తుందో. ఇంకా తెలుగు సినిమాలు ఎన్ని వస్తున్నా కూడా మనం ప్రత్యేకంగా ఇంగ్లీష్లో ఏ మూవీ రిలీజ్ అవుతుంది అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ వీకెండ్కి ఇన్సైడ్ ద రెడ్ డోర్ అనే మూవీ అయితే వస్తుంది, ట్రైలర్ అయితే హర్రర్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ది కంజ్యూరియన్స్లో ఉన్న హీరోనే ఈ సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నారు, చూడాలి ఈ ఇంగ్లీష్ మూవీ ఎలా ఉంటుందో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చే ఈ సినిమాలో ఏది తేడా కొట్టినా కూడా సామాజ వర్గమన కొంచెం దూసుకెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఈ సినిమాలో అంత కాన్సెప్ట్, అంత కామెడీ అంత ఉంది. ఇప్పటికే ఈ సినిమా రన్ అవుతూ 30 కోట్ల వరకు కలెక్ట్ చేసింది, స్టార్టింగ్ 3 రోజులు అలా ఉండింది కానీ తర్వాత ఒక రేంజ్లో వెళ్ళిపోయింది సినిమా. ఒకవేళ ఈ సినిమా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆల్రెడీ ఈ సినిమా గురించి రివ్యూ చేస్తున్నాను, చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి బ్రో.